अंदर की नमस्कार अंडी रेवल्यूशनरी कम्युनिस्ट पार्टी आफ् इंडिया आरसीपीआई भारत विप्ल कम्युनिस्ट पार्टी प्रेस मीट एर्पट प्रेस मीट एर्पट्ठे मुख्य गल कारणमेंटे केन्द्र प्रभुत्म नरेंद्र मोडी गारु पेदल ने उद्धरी दा स्कीम जी प्रधानमंत्री भारतीय जन औषधि प्रयोजन चेपेसी पीएम बीजेकेएस पथका देशव्याप्त 12,500 जेनेरिक मंदुल षापुलनु एर्पाटु चेयडं जरिगिंदि दीनिकि गानु 1470 कोट्लु अंटे 1470 कोट्लु बजेट्लो केटायिंचडं जरिगिंदि मरि ई जेनेरिक षापुल्लो मंदुलु प्रजलु कोनुगोलु चेयलेकपोतुन्नारु अंटे प्रभुत्वं चेप्तुंदि रोजुकि 10 लक्षल नुंडि 12 लक्षल मंदि प्रजलु ई षापुलकु वेल्तुन्नारट ఇది సరిపోదు మీరు ఎందుకు చెప్తున్నావు అంటే ఈ మోడీ ఈ పథకాన్ని తీసుకొచ్చారు గానీ డాక్టర్లు ఎవరూ కూడా ప్రిస్క్రిప్షన్ రాయడం లేదు ఎందుకు అంటే డాక్టర్లు బ్రాండ్ పేరు రాస్తున్నారు బ్రాండ్ పేరు రాస్తే ఈ ప్రజలందరూ కూడా వెళ్లి ఆ బ్రాండే కొనాలి ఆ డాక్టర్ ఏదైతే ఆ షాపుల అటాచ్డ్ కౌంటర్స్ ఉంటాయి వాళ్ళు మందులు మాత్రమే కొనే పరిస్థితిని ఈ రోజు డాక్టర్లు తీసుకొస్తా ఉన్నారు దీనికి గారు కారణం ఏంటంటే ఈ రోజు ఫార్మాసిటికల్ కంపెనీలు బ్రాండ్ మందులు రాస్తే మీరు 10 బాక్సులకి మేము 15 ఇంకొక 5 బాక్సులు ఫ్రీ ఇస్తాం లేదు మీరు 100 బాక్సులు టార్గెట్ రాస్తే మీకు ఫారెన్ ట్రిపుల్ ఇస్తాం అని చెప్పేసి ఫార్మాసిటికల్ కంపెనీలన్నీ కూడా డాక్టర్ల చేత ఇటువంటి దోపిడీని చేస్తా ఉన్నారు కానీ చట్టం ఈ రోజు చాలా క్లియర్ గా చెప్తా ఉంది ప్రతి డాక్టరు కూడా क्लास 1.5 ऑफ इंडियन मेडिकल काउंसिल रेगुलेशन एक्ट 2002 ने अमल चेयमनि चेप्ता उंदी ई चट्टं एं चेप्ता उंदी डाक्टर चीटी जेनेरिक नेम तोने रायाली अंटे उदाहरणकि पारासिटमल रायालंटे पारासिटमल अनि रायाली अदि 500 एमजी अयिते पारासिटमल 500 एमजी अनि रायाली अंते गानि ई रोजु डोलो 500 लेकपोते सारिडान अनि रास्तुन्नारु अंटे आ कंपनीले कोनुक्कोवालने दा तो रास्ता इधी करक्ट का चटा इंप्लीमेंट केन्द्र प्रभुत्म इकड़े राष्ट्र प्रभुत्म कूटम प्रभुत्म इकन चटा अमल चाले चे अब विनियोगदार पेशेंट एवरते उ वीलू तन कावल जेनरिक दाटो वाल आपशन वदलाले वाल तक रेट कोव रेट कोबी पधकम अक्सस्वतनी प्रधानमंत्री गारे ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో పేదలు తక్కువ ఖర్చుతో ఈ మందులు కొనుక్కోవాలి ఎందుకంటే సగటు మనిషి 100 రూపాయలకి 40 రూపాయలు మందులకే ఖర్చు పెడతా ఉన్నాడు ఈ రోజు దీర్ఘకాలిక మందులకు ఉపయోగపడాలని చెప్పేసి పథకం పెట్టారు షుగర్ బిపి లాంటి పేషెంట్స్ లాంగ్ టర్మ్ మందులు వాడతా ఉంటారు సో వీళ్ళకి ఉపయోగపడాలని పెట్టారు కానీ ఎక్కడ ఉపయోగపడట్లేదు ఇది ప్రభుత్వం గుర్తుపెట్టుకొని తక్షణమే మా పార్టీగా ఆర్సీపీఐ కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ యొక్క క్లాజ్ ని ఏదైతే ఉందో డాక్టర్లు ఇంప్లిమెంట్ చేయించాలి ఇది ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి అలాగే ఏవైతే ఈ 1470 షాపులు ఉన్నాయో దేశవ్యాప్తంగా 12,500 షాపులు ఉన్నాయో ఈ షాపుల్ని ఇంకో మరొక 40,000 షాపులు చేయాలి ఈ 40,000 షాపులు పెట్టి ఒక 80,000 మందికి ఉపాధిని కల్పించాలి అలాగే ఈ బడ్జెట్ ఏదైతే ఉందో 1470 కోట్లు సరిపోవు దీన్ని మీరు ఒక మరొక 10,000 కోట్లు బడ్జెట్ పెట్టాలి మరొక ముఖ్యంగా మా వినతి ఏంటంటే ఈ బీజేపీకి గాని లేదంటే ఈ కేంద్ర ప్రభుత్వం గాని ఎన్డీఏ కూటమికి గాని ఈ యొక్క జెనరిక్ మందులు వాడండి డాక్టర్ల చేత జెనరిక్ అడిగి రాయించుకోండి అని చెప్పేసి ఈ రోజు మీరు టీవీల్లోనూ వాటిల్లోనూ ప్రకటనలు ఇవ్వాలి సిగరెట్లు కాల్చొద్దు మందు తాగొద్దని ఇస్తున్నారు మీరు సినిమా థియేటర్లో టీవీల్లో ఈ ఇది కూడా చేయాలి ఎందుకంటే అతిపెద్ద దోపిడీ ఇక్కడే జరుగుతూ ఉంది కాబట్టి ఈ పథకాన్ని సక్సెస్ చేయాలంటే ఈ బ్రాండ్ పేరుతో కార్పొరేట్ కంపెనీలు ఫార్మాసిటికల్ కంపెనీలు చేస్తున్న దోపిడీని అరికట్టాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా నా పేరు రంబాల సతీష్ ఆర్సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అలాగే మిత్రులారా అక్టోబర్ 30వ తారీఖున రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసన తెలియజేయాలని చెప్పేసి పార్టీ పిలుపునిస్తా ఉంది